స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది రేణు దేశాయ్. పూరి జగన్నాథ్ డెబ్యూ సినిమాగా వచ్చిన బద్రి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత రేణు దేశాయ్ మాత్రం ఎక్కువగా సినిమాలు చేయలేదు. మరోసారి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తూ నటించిన జానీ సినిమాలో పవన్ కి జంటగా నటించింది. పవన్ తో కొంతకాలం వైవాహిక జీవితం కొనసాగించిన రేణు దేశాయ్ ఆ తర్వాత ఇద్దరి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాక రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలకి తల్లైంది. కొడుకు అఖీరానందన్, కూతురు ఆద్య. కాగా గత కొంతకాలంగా మెగా వారసుడిగా అఖీరానందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అందుకి ఇంకా సమయం ఉందని తెలుస్తోంది. అయితే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ తర్వాత అంత హైట్ ఉన్న కుర్రాడిగా అఖీరా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఫ్యాన్స్ కూడా అఖీరా హీరో ఎంట్రీ కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా రేణు దేశాయ్ కూడా సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉందని, ఈ కారణంగానే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ నటించబోతున్న లేటెస్ట్ సినిమాకి సంబంధించిన న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో కబాలి ఫేమ్ సాయి దన్సిక, నందిని రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా హుషారు ఫేమ్ తేజ కురపాటి, గీతికా రతన్ జంటగా నటిస్తున్నారు. దర్శకుడిగా ఎంఆర్ కృష్ణ మామిడాల పరిచయమవుతుండగా డిఎస్కే స్క్రీన్ సాయి కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై రావు డిఎస్, రజనీకాంత్ ఎస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అంతేకాదు రేణు దేశాయ్ గారాల పట్టి ఆద్య పేరునే ఈ సినిమా టైటిల్ గా ప్రకటించబోతున్నారట. ఇందుకు విజయదశమి పండగ రోజున ముహూర్తం కుదిర్చినట్టు తాజాగా సమాచారం. కాగా ఆద్య అన్న టైటిల్ కే ఇప్పుడు సినిమా మీద భారీగా క్రేజ్ నెలకొందని అంటున్నారు. ఇక ఈ టైటిల్ తో సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరగనుందని సమాచారం.